మహానమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. ఆయన నీ మనవి ఆలకించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు ప్రభు ఎదుట మనము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి అంగీకరించి మనము కోరినట్లుగా ఆయన మనకు ఫలమును దయచేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలి? ఇప్పుడు మనం విన్న ఈ వాగ్దానాన్ని పరిశీలిస్తే, తండ్రి ఎవరి మనవును ఆలకిస్తారో వారికి మాత్రమే కార్యాలు జరుగుతాయి. అంటే మన మనవులు ఆయన ఆలకించేటట్టు ఉండాలి, మన ప్రార్థనలు ఆయన ఆలకించేటట్టుగా ఉండాలి, మన విజ్ఞాపన ధ్వనులు ఆయన పాదముల ఎదుటకు ఆయన సన్నిధికి చేరాలి. మరి ఈ రోజున ఆసక్తి కలిగి ఎంతో కాలం నుంచి కొన్ని అంశాల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ అసలు మనం చేసే ప్రార్థనలు, మనం పెట్టే మొర్ర అది ప్రభు యొద్దకు చేరుతుందా? మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో వారు అనుభవిస్తున్నటువంటి బానిస బ్రతుకును బట్టి, వారు చేస్తున్న వెట్టి చాకరీలను బట్టి, ఇక వారి దురావస్థను బట్టి తమ దేవునికి మొర్ర పెట్టగా వారి మొర్ర ప్రభు సన్నిధికి చేరిందండి. ఆయన సన్నిధికి చేరింది కాబట్టే కదా ఆయన వారిని విడిపించుటకు తానే స్వయంగా దిగి వచ్చాడు. మరి ఈ రోజున బహుకాలం బట్టి కొన్ని సమస్యల కొరకు, కొన్ని అవసరతల కొరకు, కొన్ని పనుల కొరకు, కొన్ని కార్యాలు జరుగుట కొరకు మనం ప్రభు దగ్గర ఎంతో ఆసక్తి కలిగి బహుకాలంగా ప్రార్థన చేస్తున్నాం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, అసలు మనం చేసే ప్రార్థనలు ప్రభు ఆలకిస్తున్నాడా? అసలు మనం పెట్టే మొరలు ప్రభు సన్నిధికి చేరుతున్నాయా? మనకు సహాయమును చేయాలని ఆయన చేతులను మన వైపు చాపి ఉంచుతున్నారు. అయితే మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించి, దేవుడు మన మనవులను ఆలకించి మనకు సహాయము చేయుట కొరకు మన యొద్దకు రాకుండా మన పాపములు ఆయనకు మనకు అడ్డుగోడగా ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ పాపమనే అడ్డుగోడలు కోల్చబడతాయో అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు యొద్దకు చేరుతుంది. అప్పుడు నిశ్చయంగా ఆయన మన మనవులన్నిటినీ ఆలకించి మన ప్రార్థన విజ్ఞాపన ధ్వనులను అంగీకరించి మనము కోరిన వాటికంటే, మనము అడుగు వాటన్నిటికంటేనూ, మనము ఊహించు వాటన్నిటికంటేనూ ఆయన మనకు మరి అత్యధికమైన కార్యములను మన జీవితాలలో అనుగ్రహిస్తారు. ఈరోజు విన్న వాగ్దాన ప్రకారము మనం జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి. అందరూని పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మనవి చేయగా మీరు ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.